Tag questions or question tags in English. వీటిని నేర్చుకుంటే రాలేరు ఎవరు మీకిక పోటి, కాగలరు ఆంగ్ల వాక్చాతుర్యంలో మీకు మీరే సాటి. క్వశ్చన్ ట్యాగ్ ఆర్ ట్యాగ్ క్వశ్చన్. వాట్స్ మీన్డ్ బై క్వశ్చన్ ట్యాగ్ ఆర్ ట్యాగ్ క్వశ్చన్? హౌ ఫార్ ఇస్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ యువర్ డైలీ ఇంగ్లీష్ కాన్వర్సేషన్? వేర్, వెన్ అండ్ హౌ కెన్ యూ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఇంగ్లీష్ యూసేజ్? వాట్స్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ యూజువల్ ప్రాక్టీస్ విత్ పర్టిక్యులర్ రెఫరెన్స్ టు కమ్యూనికేషన్ స్కిల్స్? వాట్స్ ఇట్స్ మెయిన్ రోల్ ఇన్ వేరియస్ కేసెస్ ఆఫ్ కాన్వర్సేషనల్ స్టైల్స్ ఆఫ్ ఇంగ్లీష్? నిజం చెప్పాలంటే ట్యాగ్ క్వశ్చన్స్పై మీకున్న ప్రావీణ్యత మీ వాక్చాతుర్యానికే గీటురాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ టాపిక్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ట్యాగ్ క్వశ్చన్స్పై సరైన అవగాహన పెంచుకుంటే ఆంగ్ల సంభాషణ వేదికపై అందరి మెచ్చుకోలు చూపులు మేమేదే కాదనగలరా? అనలేరు మీరు. ఎందుకంటే అందరి ముందు అలవకగా ఆంగ్లంలో అదరగొట్టాలనే మీ తాపత్రయం వెనుక మీ కృషి, పట్టుదల తప్పక ఉంటాయి. కాబట్టి మరిసిపోకండి, ట్యాగ్ క్వశ్చన్స్పై పెంచుకుంటే అవగాహన, కాగలరు ఆంగ్ల సంభాషణ తీరులో మీకు మీరే సాటి. సో కమాన్, నథింగ్ కెన్ స్టాప్ యూ, గో అహెడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఈ క్రింది వాక్యాల్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి. 1. యూ హ్యావ్ లవ్డ్ అనుపమ, హావెంట్ యూ? నువ్వు అనుపమను ప్రేమించావు కదూ, లేక నువ్వు అనుపమను ప్రేమించావునా? 2. అనుపమ హ్యాజంట్ లవ్డ్ యూ, హ్యాస్ షీ? అనుపమ నిన్ను ప్రేమించలేదు కదూ, లేక అనుపమ నిన్ను ప్రేమించలేదు అవునా? మొదటి వాక్యం సరిగ్గా గమనించండి. కాసేపు నేనే మీతో మాట్లాడుతున్నాననుకోండి, ఇంతకీ నేను మీతో ఏమి మాట్లాడాను? యూ హ్యావ్ లవ్డ్ అనుపమ, హ్యావెంట్ యూ అనే కదా నేను మాట్లాడింది. ఇక్కడ స్పీకర్ నేను, లిజనర్ మీరు. నాకు తెలుసు మీరు అనుపమను ప్రేమిస్తున్నారనే విషయం, అయినా నాలో ఏదో కొద్దిగా సందేహం. అంటే పూర్తిగా అనుమాన నివృత్తి కోసం నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు. ప్రేమిస్తున్న సంగతి తెలుసు కూడా పూర్తి నిర్ధారణ కన్ఫర్మేషన్తో మీతో అవుననేలా తలోపించాలనే ఉద్దేశంతో కదూ అనే నా కప్పుదాటు ప్రశ్నలో బోల్డ్ కనికట్టు ఉందన్నమాట. సో ఇక్కడ స్పీకర్కి కావాల్సింది ఇన్ఫర్మేషన్, సమాచారం కాదు. కన్ఫర్మేషన్ ఆర్ అగ్రిమెంట్, నిర్ధారణ లేదా అంగీకారం. హియర్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ సీక్స్ అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ ఈజ్ సెడ్ ఇన్ ద అఫర్మేటివ్ స్టేట్మెంట్. ఓకే. అలాగే రెండవ వాక్యం చూడండి. అనుపమ హ్యాజంట్ లవ్డ్ యూ, హ్యాస్ షీ? అనుపమ నిన్ను ప్రేమించలేదు కదూ. ఈ వాక్యం నెగిటివ్ భావంతో లేదు కదూ అని అర్థమిస్తూ ఆమె నిన్ను ప్రేమించడం లేదన్న సంగతి తెలిసి కూడా పూర్తి నిర్ధారణ కన్ఫర్మేషన్ కోసం నిన్ను ప్రశ్నించడం జరిగిందన్నమాట. హియర్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇన్ దిస్ సెంటెన్స్ సీక్స్ అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ ఈజ్ సెట్ ఇన్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే. ఈ టేబుల్ను జాగ్రత్తగా పరిశీలించండి. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ట్యాగ్ క్వశ్చన్స్? ట్యాగ్ క్వశ్చన్స్లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి స్టేట్మెంట్, రెండు ట్యాగ్. స్టేట్మెంట్లో ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ ఉండొచ్చు లేదా నెగిటివ్ స్టేట్మెంట్ ఉండొచ్చు. అలాగే ట్యాగ్లో ఎఫర్మేటివ్ ట్యాగ్ ఉండొచ్చు లేదా నెగిటివ్ ట్యాగ్ ఉండవచ్చు. ఉదాహరణగా తీసుకున్న మొదటి వాక్యంలో టేబుల్ ప్రకారం రెండు భాగాలున్నాయి. మొదటి భాగం యూ హ్యావ్ లవ్డ్ అనుపమ, రెండవ భాగం హ్యావెంట్ యూ. మొదటి భాగాన్ని స్టేట్మెంట్ అని, రెండవ భాగాన్ని ట్యాగ్ లేక ట్యాగ్ క్వశ్చన్ అని అంటారు. ద ఫార్మర్ పార్ట్ ఈస్ కాల్డ్ ఎ స్టేట్మెంట్, వేరాజ్ ద లైటర్ పార్ట్ ఈస్ కాల్డ్ ఎ క్వశ్చన్ ట్యాగ్. ఈ వాక్యంలో మొదటి భాగమైన స్టేట్మెంట్ అఫర్మేటివ్ సెంటెన్స్గా ఉన్నది, అంటే పాజిటివ్ రూపంలో ఉందన్నమాట. మరైతే ట్యాగ్ క్వశ్చన్ సంగతో అది నెగిటివ్ రూపంలో ఉండాలి. అలాగే ఇక్కడ ఉంది కూడా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాక్యంలోని స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ క్వశ్చన్ ఎప్పుడు నెగిటివ్ రూపంలో ఉంటుంది.
అలాగే వాక్యంలోని స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ క్వశ్చన్ ఎప్పుడూ పాజిటివ్లో ఉంటుందన్నమాట. దీనికి ఉదాహరణ రెండో వాక్యం. రెండో వాక్యంలో స్టేట్మెంట్ అనుపమ హ్యాజ్ అండ్ లవ్డ్ యూ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ హ్యాష్ పాజిటివ్లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్స్ విషయంలో ఈ క్రింది నియమాలను తప్పక పాటించవలసి ఉన్నది. 1. స్టేట్మెంట్ మెయిన్ క్లాజ్కి ట్యాగ్కి మధ్య కామా మాత్రమే ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండకూడదు. 2. ట్యాగ్లోని మొదటి పదం మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్స్లో సూచించకూడదు. 3. ట్యాగ్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఈ క్రింది వాక్యాల్ని చూడండి. రాజేష్ ఈజ్ స్మోకింగ్ ఏ సిగరెట్. ఈజ్ ఇంట్ రాజేష్. రాజేష్ సిగరెట్ కాలుతూ ఉన్నాడు కదా. మురళి కాంట్ రన్ ఫాస్ట్ కెన్ మురళి. మురళి వేగంగా పరిగెత్తలేడు కదా. పై వాక్యాలు తప్ప రైటా, ముమ్మాటికి తప్పే. ఎందుకని? రెండు వాక్యాల్లోని స్టేట్మెంట్స్లో ప్రాపర్ నౌన్స్ రాజేష్ మురళి సబ్జెక్ట్స్గా ఉన్నందున ట్యాగ్లో వాటికి బదులుగా వచ్చు ప్రొనౌన్ అయిన హీని వాడాలే గాని తిరిగి ప్రాపర్ నౌన్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. పై వాక్యాలు ఈ విధంగా ఉండాలి. రాజేష్ ఈజ్ స్మోకింగ్ ఏ సిగరెట్. ఈజ్ ఇంట్ హీ. మురళి కాంట్ రన్ ఫాస్ట్ కెన్ హీ. ఈ వాక్యం గమనించండి. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, స్పీక్ నాట్. ఆమె ధారాళంగా ఆంగ్లం మాట్లాడగలదు కదూ. ఇది తప్పే. ఎందుకంటే పై వాక్యంలోని స్టేట్మెంట్లో అనోమలస్ ఫైనైట్ కెన్ ఉన్నందున దానినే తిరిగి క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించవలసి ఉంది. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ కాంట్ షీ. ఇది కరెక్ట్. అలాగే ఈ కాంట్ రన్ ఫాస్ట్ కెన్ హీ రన్ అని అనకూడదు. ఎందుకంటే ట్యాగ్లో అనోమలస్ ఫైనైట్తో పాటు రన్ అనే వెర్బ్ను వాడనవసరం లేదు. సో వాక్యం ఎలా ఉండాలి? ఈ కాంట్ రన్ ఫాస్ట్ కెన్ హీ. అలాగే యువర్ బ్రదర్ హ్యాస్ టూ కార్స్ యాజ్ యువర్ బ్రదర్ టూ కార్స్ కి బదులు యువర్ బ్రదర్ హ్యాస్ టూ కార్స్ యాజ్ అండ్ హీ అని వ్రాయాలి. ఎందుకంటే ట్యాగ్ క్వశ్చన్లో ట్యాగ్ని అనోమలస్ ఫైనైట్ ఉపయోగిస్తున్నందున ఎప్పుడూ సంక్షిప్త రూపంలోనే వాడాల్సి ఉంటుంది. పైగా వాక్యంలో యువర్ బ్రదర్కి బదులు హీ ప్రొనౌన్ని మాత్రమే వాడాలి. ఎక్కడో విషయం మనం చెప్పుకోవాలి. ప్రపంచంలో చాలా ఇతర భాషల్లో ట్యాగ్ క్వశ్చన్స్కి సంబంధించి ట్యాగ్ కంటూ ఓ ప్రత్యేకమైన ఫ్రేజ్ మాటల సముదాయం ఉంటుంది. కనుక ఆ భాషల్లో ట్యాగ్ క్వశ్చన్స్ ఉపయోగించడం చాలా తేలిక. కానీ ఆంగ్లంలో వివిధ సందర్భాలను బట్టి ట్యాగ్స్లోని పదనిర్మాణం మారుతుంటుంది. ఈ వాక్యాన్ని పరిశీలించండి. షీ వెల్కమ్డ్ హిమ్ వార్మ్లీ. ఆమె అతన్ని స్నేహపూర్వకంగా స్వాగతించింది. ఆమె అతన్ని స్నేహపూర్వకంగా స్వాగతించింది కదూ అనే భావం వచ్చేలా పై వాక్యాన్ని ఆంగ్లంలోకి మార్చాలి. దానిలో అనోమలస్ ఫైనైట్ లేదు. ఎలా మార్చుతారు? అటువంటి సందర్భములలో, అనగా వాక్యంలో ఏదో ఒక అనోమలస్ ఫైనైట్ రాని సందర్భంలో మనల్ని ఆపద్బాంధవులుగా ఆదుకోవడానికి డూ డజ్ డిడ్లు రెడీగా ఉంటాయి. ఈ మూడింట్లో సందర్భాన్ని బట్టి ఒకదాన్ని వాడవలసి ఉంటుంది. వాక్యంలో వెల్కమ్డ్ అనేది ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ డజ్ డిడ్లలో ఫాస్ట్ టెన్స్ రూపమైన డిడ్ను వాడవలను. అప్పుడు వాక్యం ఇలా ఉంటుంది. షీ వెల్కమ్డ్ హిమ్ వార్మ్లీ డిడ్ంట్ షీ. ఆమె అతన్ని స్నేహపూర్వకంగా స్వాగతించింది కదూ. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడునూ స్టేట్మెంట్లోని సబ్జెక్ట్తోనూ దానిలో ఉండు వెర్బ్తోనూ అగ్రీ అయ్యే విధంగా ఉండవలను. ట్యాగ్లో సీక్వెన్స్ ఈ విధంగా ఉండాలి. అనోమలస్ ఫైనైట్స్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ నెగిటివ్ ట్యాగ్ అయితే. అనోమలస్ ఫైనైట్స్ ప్లస్ ప్రొనౌన్ పాజిటివ్ ట్యాగ్ అయితే. స్టేట్మెంట్లో అనోమలస్ ఫైనైట్ లేకుంటే రాకుంటే డూ డజ్ డిడ్లలో ఏదో ఒకటి సందర్భానుసారం వాడాలి. ఈ క్రింది వర్డ్స్ను గమనించండి. నన్, నో వన్, నోబడి, నెయిదర్, నథింగ్, సెల్డమ్, స్కార్సిలీ, హార్డ్లీ, బేర్లీ, హార్డ్లీ ఎవర్. ఫైవ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్లో ఏదైనా స్టేట్మెంట్లో రావడం అంటూ సంభవిస్తే
అది నెగిటివ్ స్టేట్మెంట్గా భావించబడుతూ దానికి సంబంధించిన ట్యాగ్ ఇప్పుడును ఆర్డినరీ ఇంటరాగేటివ్గానే ఉపయోగించబడును. ఉదాహరణలు: నథింగ్ కెన్ బి పాసిబుల్, కెనిట్, అసాధ్యం అంటూ ఏదీ లేదు కదా, నన్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ హర్ డిడ్ దే, వారిలో ఎవడు ఆమెను అడగలేదు కదా, నైదర్ ఆఫ్ యువర్ క్లాస్ ఫెయిల్డ్ డిడ్ దే, మీ తరగతిలో ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు కదా. రజని హార్డ్లీ ఎవర్ గోస్ టు మూవీస్ డస్ షీ, రజని ఎప్పుడో గాని సినిమాలకు వెళ్ళదు కదా, ఈ హార్డ్లీ పాస్డ్ హిస్ ఎగ్జామ్స్ డిడ్కి, అతనెంతో అతి కష్టం మీద పరీక్షలు పాస్ అయ్యాడు కదా. నో లిక్కర్ ఇస్ అలౌడ్ ఇన్ దిస్ రెస్టారెంట్ ఈజ్ ఇట్, ఈ రెస్టారెంట్లో లిక్కర్ అనుమతించబడదు కదా. నోట్: నన్, నో వన్, నో బడీ, నైదర్ లాంటి పదాలు స్టేట్మెంట్లో సబ్జెక్టుగా వచ్చు సందర్భంలో ట్యాగ్కి సబ్జెక్టుగా ప్రొనౌన్ అయిన దేను వాడటం ఆంగ్ల సాంప్రదాయం, సో మీరు అలాగే వాడండి. అలాగే ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సమ్ వన్, సంబడీల విషయంలో కూడా ట్యాగ్లో దేని ఉపయోగించడం కద్దు. ఎగ్జాంపుల్స్: సంబడి హ్యాడ్ అబ్యూజ్డ్ హెర్ హ్యాడెంట్ దే, ఎవరో ఆమెను దూషించారు కదా. సమ్ వన్ ఆస్క్డ్ హెర్ టు మ్యారీ డిడెంట్ దే, ఆమెను పెళ్ళాడతారని ఎవరో అడిగారు కదా. ఎవ్రీబడి మస్ట్ లర్న్ ఇంగ్లీష్ మస్ట్ అంటే ప్రతి ఒక్కడు ఆంగ్లం నేర్చుకోవాలి కదా. ఎవ్రీ వన్ అడ్మైర్డ్ దట్ ప్రెటీ గర్ల్ డిడెంట్ దే, ప్రతి వాళ్ళు ఆ చక్కని అమ్మాయిని మెచ్చుకున్నారు కదా. ఈ వాక్యం గమనించండి: ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 3 అవర్స్, హ్యాజెంట్ ఇట్ బీన్ రైనింగ్, ఇది తప్ప ఉప్ప తప్పే, మరి సరైనదేది? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 3 అవర్స్, హ్యాజెంట్ ఇట్, స్టేట్మెంట్లో ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ బీన్ రైనింగ్ను ట్యాగ్లో యథావిధిగా రిపీట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ హ్యాజ్ను రిపీట్ చేస్తే చాలు. ఈ మ్యారీడ్ హెర్ డిడెంట్ హి నెగిటివ్ ఇంటరాగేటివ్ను షార్ట్ చేయకుండా వాడకూడదా? వాడవచ్చు, అయితే అలా వాడటం ఈ మ్యారీడ్ హెర్ డిడ్ హీ నాట్ చాలా తక్కువగా జరుగుతుంది. అందరూ షార్ట్ రూపాన్నే వాడుతున్నారు. మీకు తెలుసు మనకున్న 24 అనోమలస్ ఫైనైట్స్ హ్యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డజ్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, నీడ్, డేర్, యూజ్డ్, ఆట్ పక్కన పెడితే, అంటే వాటిలో దేనిని ఉపయోగించకుండా ట్యాగ్ను తయారు చేసే అవకాశమే లేదనే సంగతి. అసలు అనోమలస్ ఫైనైట్స్ ముఖ్య ఫంక్షన్స్లో ఒకటి క్వశ్చన్ ట్యాగ్స్ను ఫామ్ చేయడమే కదా. రిక్వెస్ట్ మరియు సజెషన్స్కు సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్స్ను ఆంగ్ల సంభాషణల్లో చాలా విరివిగా ఉపయోగిస్తుంటారు. సో ఈ క్రింది వాక్యాల్ని చాలా జాగ్రత్తగా గమనించండి: ప్లీజ్ కమ్ హియర్, విల్ యూ, రిక్వెస్ట్, దయచేసి ఇక్కడికి వస్తారు కదా, లెట్స్ గో టు ద పార్క్, షెల్ బి, సజెషన్, మనం పార్కుకి వెళ్దాం కదా. మొదటి వాక్యాన్ని గమనించండి, ట్యాగ్లో విల్ వచ్చింది. మామూలుగా ఏ రిక్వెస్ట్ లేకుండా అయితే ఈ విధంగా ఉపయోగిస్తాం: కమ్ యా డోంట్ యూ, కమ్ ముందు యూ ఉన్నా లేకున్నా ఉన్నట్టే లెక్క, నువ్వు వస్తావు కదా, మీరు వస్తారు కదా. అయితే రిక్వెస్ట్ చేయు సందర్భంలో ఇక్కడ డోంట్ను కాకుండా విల్ వాడతారు ఆంగ్లంలో. ఇకపోతే రెండవ వాక్యంలో మనం పార్కుకి వెళ్దాం కదూ అంటూ సజెషన్ చేస్తున్నందున మరియు స్టేట్మెంట్లో మొదట లెటర్స్ వచ్చినప్పుడు ట్యాగ్లో షెల్ను ఉపయోగించవలసి ఉంటుంది. నోట్: రిక్వెస్ట్ సజెషన్ విషయములలో
ట్యాగ్ క్వశ్చన్ లో ఎప్పుడును ట్యాగ్ను పాజిటివ్ ట్యాగ్గా మాత్రమే ఉపయోగించవలెను. ఈ యూజ్ టు బి ఏ డ్రంకార్డ్ యూజ్డింటికి రాంగ్. ఈ యూజ్ టు బి ఏ డ్రంకార్డ్ డిటింటికి రైట్. పై వాక్యములను చూశారు కదా, మొదటిది తప్పు, రెండవది ఒప్పు. ఎందుకంటే స్టేట్మెంట్లో యూజ్ టు ఉన్నప్పుడు ట్యాగ్లో యూజ్డింట్ బదులుగా డిడింట్ను వాడదురు. ఇది పెక్యులియర్గా అంటే విచిత్రంగా ఉన్నప్పటికీ దీనిని ఇట్లే ఆంగ్లంలో ఉపయోగిస్తారు. దేర్ ఆర్ హిజ్ కౌస్ ఆరెంట్ దే రాంగ్. దేర్ ఆర్ హిజ్ కౌస్ ఆరెంట్ దేర్ రైట్. పై వాక్యములను చూశారు కదా, మొదటిది తప్పు, రెండవది ఒప్పు. ఎందుకంటే స్టేట్మెంట్లో వెర్బ్ ముందు ఉపయోగించబడు దేర్ తిరిగి ట్యాగ్లో కూడా ఉపయోగించవలను. అతని ఆవులు అక్కడ ఉన్నవి లేవా అతని ఆవులు అక్కడ ఉన్నవి కదూ. ఐఎమ్ ఏ స్పిన్స్టర్ ఏమంటే రాంగ్. ఐఎమ్ ఏ స్పిన్స్టర్ అరంటే రైట్. పై వాక్యములను చూశారు కదా, మొదటిది తప్పు, రెండవది ఒప్పు. ఎందుకంటే వాక్యములోని స్టేట్మెంట్లో ఐఎమ్ ఏ స్పిన్స్టర్ అని ఉంది కదా అని చాలామంది ట్యాగ్లో ఏమంటే అని ఉపయోగించడం జరుగుతుంది. కానీ అట్లు చేయరాదు, ఆరెంటే అని మాత్రమే ఉపయోగించవలను. ఇది చాలా విచిత్రంగా కనిపించినప్పటికీ ఐఎమ్ ఏ స్పిన్స్టర్ తర్వాత ట్యాగ్లో ఆరెంటే అని మాత్రమే వాడవలను. అయితే ఇంకా విచిత్రమేమిటంటే వాడటం ఆరెంటే అని వాడినప్పటికీ పలకటం మాత్రం ఏమంటే అని పలకవలను. అభ్యాసం కోసం, యు మస్ట్ హ్యావ్ అగ్రీడ్ టు హెర్ ప్రపోజల్ ఆఫ్ మ్యారింగ్ యూ. మస్ట్ అండ్ యూ, నిన్ను పెళ్ళాడాలనే ఆమె ప్రపోజల్ను నువ్వు తప్పక అంగీకరించాల్సింది కదా. హీ గేవ్ యూ మనీ వెన్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ డిడింట్కి, నువ్వు అడిగినప్పుడు అతను నీకు డబ్బిచ్చాడు కదా. షీ ఫెల్ట్ ఫ్రైటెన్డ్ అట్ ది సైట్ ఆఫ్ ఏ కాక్రోచ్ డజంట్ షీ. ఆమె బుద్ధింకను చూస్తేనే భయపడిపోతుంది కదా. టు డూ దిస్ వర్క్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ ఇజంట్ ఇట్, ఈ పని చేయడం అసాధ్యం కదా. దే విల్ గెట్ దిస్ వర్క్ డన్ ఓంట్ దే, వారు ఈ పని చేయించాలి కదా. ఇట్స్ హైలింగ్ ఇజంట్ ఇట్, వడగళ్ల వాన కురుతోంది కదా. షీ వాజ్ గోయింగ్ టు హర్ విలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే వాజంట్ షీ, నిన్న ఈ పాటికి ఆమె వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటుంది కదా. షీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ దిస్ వర్క్ హ్యాజంట్ షీ, ఈ పని ఇప్పుడే పూర్తి చేసింది కదా. దే కాంట్ మీట్ యూ టునైట్ కిందే, రాత్రి వారు నిన్ను కలవలేరు కదా. షీ సాంగ్ ఏ గుడ్ గజల్ డిడంట్ షీ, ఆమె మంచి గజల్ పాడింది కదా. దే మస్ట్ కమ్ టు సీ ఆఫ్ యూ అట్ ద రైల్వే స్టేషన్ మస్ట్ ఎంట్ దే, నిన్ను సాగనంపడానికి వారు తప్పక రైల్వే స్టేషన్కి వస్తారు కదా. షీ మైట్ హ్యావ్ గాన్ దేర్ మైట్ షీ, ఆమె అక్కడకు వెళ్ళి ఉండకపోవచ్చును కదా. యూ డోంట్ లైక్ టు గెట్ దిస్ వర్క్ డన్ డూ యూ, మీకు ఈ పని చేయించడం ఇష్టం లేదు కదా. షీ వోంట్ గెట్ మ్యారీడ్ విత్ హిమ్ విల్ షీ, ఆమె అతన్ని వివాహం ఆడబోదు కదా. లెట్స్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ అన్ అవర్ షల్ వి, మనం ఒక గంటలో ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది కదా. యూ నీడ్ ఇన్ గో దేర్ నీడ్ యూ, మీరక్కడికి వెళ్ళే అవసరం లేదు కదా. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ విల్ యూ, దయచేసి మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు కదా. దే ఆర్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ దే, వారు పరీక్షలకు తయారు కావటం లేదు కదా. షీ హాజ్ స్టడీడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ హర్ హెల్త్ హ్యాజంట్ షీ, ఆమె ఆరోగ్యం పాడైపోయేంతగా చదివింది కదా. షీ ఓంట్ ప్రిసైడ్ ఓవర్ యువర్ మీటింగ్ విల్ షీ, ఆమె మీ మీటింగ్కు అధ్యక్షత వహించబోదు కదా. షీ మస్ట్ కీప్ యర్ ప్రామిస్ మస్టన్సీ, ఆమె తన వాగ్దానాన్ని నిలుపుకుంటుంది కదా. షీ హ్యాజన్ జాయిన్ యువర్ కాలేజ్ హ్యాషీ, ఆమె మీ కాలేజీలో సేరదు కదా. దే వోంట్ రిఫ్యూజ్ యువర్ ప్రపోజల్ వెళ్తే, వారు మీ ప్రపోజల్ను తిరస్కరించరు కదా. ఆంగ్లంలో బేసిక్ స్థాయి నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మరెన్నో సరికొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ.